నిన్న జరిగిన సంఘటన చూశారు అందరూ. ఎవడు లఫూట్ గాడు దౌతిరెడ్డి లఫూట్ నా కొడుకాడు చనిపోయిన వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయటం అది సోషల్ మీడియాలో బాగా అల్లయ్యి అది నానా రకాలుగా కొంతమంది పార్టీ వాళ్ళు చేయించారని చెప్పని లేదంటే కొంతమంది రకరకాల కులం పరంగా చేయించారని చెప్పని వెళ్ళింది. ఒక పనికిమాలి ఏదో వాగిన వాగుడికి రంగాగారి అభిమానులు ఎంతోమంది ప్రతి జిల్లా నుంచి కూడా చాలా బాధపడుతూ మా అభిమానం నుంచే నాయకుడిని ఇలాగ అంటావా అని చెప్పని ప్రతి ఒక్కరు ఫోన్ చేసి బాధపడ్డారు. మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందరికి ఒకటే, ఎవడైనా సరే ఎంతటి వాడైనా సరే మీరు మమ్మల్ని పర్సనల్గా విమర్శిస్తే విమర్శించుకోండి, కానీ చనిపోయిన రాధాగారిని కానీ రంగాగారిని కానీ అంటే మాత్రం ఎవడైనా సరే ఎంతటి పొజిషన్లో ఉన్నా సరే మాత్రం రంగాగారి అభిమానులు తిరగబడతారు. తిరగబడితే మీ బతుకు ఏంటో మీ పరిస్థితి ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీకు అర్థమవుతుంది. ఆడు గౌతమ్ రెడ్డి గారు వాడు బతికేంటి సిపిఐ పార్టీని అడ్డుపెట్టు కూర్చుని ఇవాళ కొన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించుకుని రెండు మర్డర్ కేసులు ఇంతకుముందు నగర బహిష్కరణ అన్ని దీంట్లో ఉన్నాడు, అన్ని కేసులు ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు కేబుల్ మాఫియా ల్యాండ్ మాఫియా అన్నింటిలో ఉన్నాడు. ఓ పక్కన చలమశెట్టి బాబులు కానీ లేదని చెప్పంటే పసుప్లేట్ సైదులు అని చెప్పాను కానీ వాళ్ళిద్దరిని చంపింది దాఖలా లేవా అని చెప్పని మేము చెప్తున్నాం. అది ఇప్పటికైనా సరే మా పార్టీ వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పని కూడా మేము భావిస్తూ ఉన్నాం. అది ఇలాంటి యదవని ప్రోత్సహించినందుకు మా పార్టీ వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. మా పార్టీ వాళ్ళు నిర్ణయం తీసుకుందని కూడా మేము సమర్థిస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా మేము చెప్పేది ఒకటే, రంగాగారిని ఎవడైనా అన్నాడా మీకు మాత్రం ఒళ్ళు పగిలిపోవడం ఖాయం. ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు అందరం ఏకమవుతాం, ఆయన అభిమానించే వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు అందరు కలిసికట్టుగా ఏకమయ్యని చెప్పంటే మాత్రం మీ అంతు తెలుసు అని చెప్పని కూడా చెప్తున్నాం. కాన్స్టిట్యున్సీ సీటు గొడవ కానే కాదు, ఇది కాన్స్టిట్యున్సీ దాని మీద సంభాషణ ఎక్కడ జరగలేదు అసలు. ఇది కేవలం ఊరికి నేను నోటి దోలగాడు ఏదో ఏదో గొప్పగా సెన్సేషన్ క్రియేట్ చేసుకుందని చెప్పన్నాడు. దానివల్ల ఇంతమంది రోడ్డు రోడ్డు కలిసి వచ్చిన పరిస్థితి వచ్చింది. మేము ఒకటే కోరుతాం, చనిపోయిన వాళ్ళు ఎవరి గురించి అయినా సరే మాట్లాడతాం అనేది కరెక్ట్ కానే కాదని చెప్పని మా భావన సార్. అది గౌరవించమని చెప్పి అంటున్నాం సార్. వాళ్ళు అది కాదు, నేను మేము బయటకు వచ్చి మేము చెప్తాం అనుకుంది కూడా ఏంటంటే అందరూ ఆవేశం మీద ఉన్నారు. మీరు ఆవేశం కాదు, ఫస్ట్ ఆవేశం కాదు కావాల్సింది. మనం వచ్చి రంగారు అభిమానం మేమంతా ఉన్నాము, మా బాధ మేము వ్యక్తం చేసుకుందని చెప్పి మేము పబ్లిక్లోకి వద్దాం అనుకున్నాం తప్ప, ఇలా ప్రెస్ మీట్ కండక్ట్ చేసుకుందాం చెప్పి అనుకున్నాం తప్ప, ఎవడో చెయ్యాలని చెప్పండి, ఎవడన్నా డైరెక్ట్ వాడు ఇంటికి వెళ్ళిపోతారు, ప్రెస్ మీట్ పిలిచి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. అది మేము ప్రెస్ మీట్ పెట్టి ఇలాగ మా పార్టీ తరఫున వెంటనే కఠిన చర్య తీసుకోవాలని చెప్పని కూడా మేము కోరుదామని చెప్పి మేము ప్రెస్ మీట్ పెడదామని చెప్పి అనుకున్నాం. వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పండి, మరి ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేది మాకైతే అర్థం కాలేదు. కానీ మేము మాత్రం రంగారు అభిమానులు అందరూ ఎవరు బాధపడమాకండి, పార్టీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ చర్య తీసుకుంటారని చెప్తామని చెప్పి ముందుకు వద్దామని చెప్పని ఇంతా మా ప్రయత్నం. దానికి మరి పోలీసు వాళ్ళకి మరి వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వేరే రకంగా చిత్రీకరించారు మా మీద. కాదు నేను అదే అంటున్నాం అండి, ఇప్పుడు ఒక పార్టీ ఇప్పుడు ఆయన ఒక పార్టీ సంబంధించిన వ్యక్తి కాదు ఆయన, ఎవరైనా సరే రంగారు అభిమానించుకొని ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తూనే ఉన్నారు. అసలు అంటే కుర్రవాళ్ళ దగ్గర నుంచి ముసలివాళ్ళ దాకా పెద్దవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా మా అభిమానించే నాయకుడిని ఇలా మాట్లాడతావా అని చెప్పాను. అసలు అది అంటే చనిపోతే ఇంత ఇంత చులకనగా మాట్లాడతావా అని చెప్పాను. మీకు అసలు ఏ చరిత్ర లేని లఫూట్ గారు మాట్లాడితే కూడా ఇంత దారుణం అని చెప్పాను. అసలు ఇది మా పార్టీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఇలాంటి యదవులు ప్రోత్సహించారు కాబట్టి మా పార్టీకి వచ్చిన ఇది. ఇది ఏ ఆడెవడో అన్న దానికి నేను ఏ సమాధానం తయారు అనుకుంటాను. ఇంకా నువ్వు కూడా పోన్నా ఇది చెప్తున్నాను కదా, రంగాగారిని ఆదరించి అభిమానిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు భ్రమరథం పడతారు. మీరు లేదు అని పక్కన పెడదామని చూస్తే పబ్లిక్కి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నేను చెప్పేది ఏమిటో సార్, ఇది రంగారు అభిమానులు అది కదా, వాళ్ళకి వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు. నువ్వు నేను చెప్పేది ఏంటో సార్ వాళ్ళకి, అది ఇది అభిమానిస్తే వాళ్ళు భుజం పెట్టుకుంటారు. నువ్వు లేదు చీకోటం చెప్తే అనుకున్నావు అనుకో, నీ మనసులో ఉన్న మాట నువ్వు బయటపడ్డావు. నిన్న సది రంగగారి మీద ఎటువంటి అభిప్రాయం ఉందో సది, నువ్వు ఇంతకుముందే బయటపడి ఉంటావు పబ్లిక్ దగ్గర వాళ్ళు నీకు బుద్ధి చెప్పారు. అది
సార్ నిన్న టెన్ ఇష్యూ మీద మొత్తం రంగాభిమానులు పార్టీ గట్టిగా మొత్తం అలా పంపించారు. అయితే మీరు మాత్రం గట్టిగా స్పందిస్తలేదు, ఈ ప్రాణం ఆవేదన స్పందించట్లేదంటే ఏ రకంగా స్పందించట్లేదు చెప్పారు సార్? అంటే ఎరగొట్టేలా సరే, ఏ జరగాల్సినప్పుడు జరుగుతుంది అది, దీని కంగారు ఎందుకు సార్? ఇది జరిగే జరగినప్పుడు ఎలాగైనా జరుగుతుంది సార్. ఇది చట్టం తప్పని చేసి పోతూ ఉంటుంది సార్. ఇది రంగారావు అభిమానులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇది మేము ఒకటే కోరుతా ఉన్నాం, రంగారావు అభిమానులు అందరికీ ఎవడో వాగింది దీనికి మీరు ఎటువంటి బాధపడమాకండి. మనందరూ గుండెలో పెట్టి చూసుకున్నాం, అన్ని పార్టీల్లో ఉన్నారు, అందరూ చాలామంది అభిమానించే వాళ్ళు ఉన్నారు సార్. ఇది ఎవరు ఏ ఇబ్బంది పడమాకండి. మన దేవుడిని ఎవరిని అన్నారు కదా అని చెప్పని మనకు ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ ఎటువంటి మచ్చ అని చెప్పంటే దాని మీద రానే రాదు సార్. ఇది ఎప్పుడైనా సరే మనం రంగా గారిని ఆదర్శంగా తీసుకున్నాం, రాను రోజులు కూడా ఆయన ఆదర్శం తీసుకున్నాం. ఆయన ఎవరైతే గౌరవిస్తారో అభిమానిస్తారో తప్పకుండా వాళ్ళకి పూర్తి మద్దతు కూడా ఉంటుందని చెప్పని కూడా నేను చెప్తున్నాను. చెప్తున్నాను కదా, పార్టీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు, పోలీసు వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళారు, తర్వాత రంగారెడ్డి మళ్ళీ వాళ్ళ పని చేసుకుంటూ వెళ్తారని నేను అనుకుంటున్నాను సార్. ఇది ఇది ఏ ఫుల్ స్టాప్? ఫుల్ స్టాప్ అంటే ఫుల్ స్టాప్, కామా అంటే కామా, ఏం దాంట్లో అది? ఎవరు ఆడలో పుట్టుగాడు ఆడొచ్చి ఆడు పబ్లిక్ లో మాట్లాడితే ఎక్కువ ఆడి తీసుకెళ్లి మీరు ఛానల్లో తీసుకెళ్లి పెట్టి మీరు ఆడితే మాట్లాడచ్చు ఎక్కువ. ఇది మీరు చేసి తీసుకొచ్చి మాట్లాడితే పెడతారా సార్? ఇది పార్టీ మారడానికి కారణం అయితే మమ్మల్ని తిట్టొచ్చేసేది నన్ను కానీ, లేదంటే మా పార్టీ వాళ్ళని తిడితే వేరే సార్. ఇది రంగారం తిడితే అది కదా, ఏముందండి సార్? అంటే సామాజిక వర్గం అని చెప్పంటే నా సామాజిక వర్గం పూర్తిగా నేనే ప్రతినిధా లేదని చెప్పంటే ఏం నాకు అర్థం కాలేదు సార్. ఇది ఆయన సామాజిక వర్గం ఇబ్బంది పెడతాం మీరు అడిగిన దానికి నాకు అర్థం కాలేదు. వేరే పార్టీకి సంబంధించి వాళ్ళతో లాలించి పడ్డారని, రేపు మాపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని బయటకు వెళ్ళడానికి ఒక కారణం చెప్పుకున్నారు. పోయాడు పోతాడు, అదే మీరు క్షమాపణ లేదని డిమాండ్ చేయండి. క్షమాపణ ఆల్రెడీ పోలీసులు కేసు కట్టారు సార్. ఇది చెప్పాను కదా, జరగాల్సింది జరగాల్సిన పని టైం వచ్చే జరుగుతుంది సార్. ఏ పని అక్కడ ఆగదు సార్. ఇది ఆ రోజులు అటు ఇటుగా మారుతూ ఉంటుంది అంతే సార్. ఇది అలాగే తీసుకుంటే అలాగే తీసుకోవచ్చు. ఇది నీకు అలాగే కామా కింద కనిపిస్తే కామా అనుకో, ఫుల్ స్టాప్ అనుకుంటే ఫుల్ స్టాప్ అనుకో. ముందు ఒక స్థాయి, ఇప్పుడు అది కాదు నాతో గొడవ పడాలని చెప్పండి, అవతడు కూడా ఒక స్థాయి ఉండాలమ్మా. వాడి స్థాయి ఎది కాదు ఏంటో తెలుసు, ఆడు ల్యాండ్ మాఫియా గాడు, ఆడు అది కాదు, ఆడు రెండు మర్డర్లు చేసి సిటీ నగర విజయవాడ నుంచి నగర బహిష్కరణ చేశారు ఎందుకు దాన్ని. ఆడికి మా స్థాయికి ఏంటో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కదా అని చెప్పని చెప్పాను, కొత్త నాయకుడు అయిపోవడం.